హైదరాబాద్ నగరంలో అద్భుతమైన దృశ్యం విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకాశంలో బుధవారం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం రాత్రంతా ఉరుములు మెరుపులు భారీ వర్షంతో తడిసిముద్దిన నగరంలో సూర్యుడి చుట్టూ రెయిన్బో ఇంద్రధనుసు అందంగా పరుచుకుంది. దీంతో పలువురు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. సుమారు గంట పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని చూడటానికి జనం నగరంలో పలు చోట్ల గుమికూడారు. తమ మొబైల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. నగరంతో పాటు తాండూరు తదితర ప్రాంతాల్లో వలయాకార దృశ్యాలు కనపడ్డాయి. గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయం ఏర్పడడం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచికగా అంటారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యుడి చుట్టూ గుండ్రంగా రెయిన్బో చాలా స్పష్టంగా కనిపించింది. వర్షం కారణంగా వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయని, అవి క్రిస్టల్గా మారతాయని, క్రిస్టల్గా మారిన నీటి బిందువులతో సూర్యుడు కాంతి ప్రసరింపజేసినప్పుడు ఇలా రెయిన్బో ఏర్పడుతుందని, ఇది ఇలా ఉంటే సూర్యుడి చుట్టూ వలయాకారం ఏర్పడడం అశుభమంటూ కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషల్లో వీటిని 22 డిగ్రీల హాలోస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడే రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందని అంటారు. హాయ్ అండి, నేను ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. హాయ్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. ఈ కోవిడ్ టైమ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్, డొనేట్ బ్లడ్.